వారు ఏమన్నారు చెప్పండి కాబట్టి ఇరుషలేము ఇరుషలేమును ఏలే ఈ జన్నులను ఏలే అపహాస్తకులారా వాక్యాన్ని మీరు వినండి మిములను ఏలేవారు మీ మీద రాజులే గాని మీ ఆలోచనలు మీకు చెప్పేవారే కానీ కనుక వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి మృతులు ఏమంటున్నారు చెప్పండి ఇవాళైనా రేపైనా చనిపోతాం ఉన్నదేదో అనుభవించి చచ్చిపోవటమే ఇదేరా మనకిచ్చిన జీవితం అనుకుంటున్నారు మృతులు సజీవులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సజీవులు దేవుని సన్నిధిలో క్షయమైపోయే ఈ శరీరములో మనం ఎంతకాలం ఉంటాం మన పౌరస్థితి ఎక్కడుందో చెప్పండి పరలోకములు ఉన్నది క్రీస్తు యొద్ద మనకు దాసబడి ఉన్నది రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వాక్యములో క్రీస్తు యేసు సంబంధులు ఏమంటున్నారు చూడండి అక్కడ మీరు క్రీస్తుతో మీరు లేపబడిన కూడా లేపబడిన లేపబడేవారైతేన్న వాటినే వెదకుడి వాటినే మీరు వెదకుడి వెతకండి అక్కడ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్వశమున క్రీస్తు దేవుని కుడి పాశ్యమున కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉన్నాడు వాటి మీదనే కాని దృష్టి పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి పెట్టుకుని పెట్టుకునకండి మీరు మృతి పొంది మీరు మృతి పొంది ఉన్నారు మీ జీవము మీ జీవము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి వద్ద దాచబడినది దేవునితో నిబంధన చేసినప్పుడే మీరు ఏమై ఉన్నారు చెప్పండి మృతి పొందారు బాప్తీసము పొందిన మనం అందరం కూడా మృతుల సంఖ్యలో ఉన్నాం ఈ లోక సంబంధమైన ధనయామోహాలు భవనాలు సుఖాలు దీని మనకు పరిమితము లేదు కనుక మనం అనుకుంటున్నాం మీకు ఉన్నాయి కదండి మీరు అనువిత్తున్నారు కదండి మీరు అనొద్దు ఆశయాలను మనము వాటిని కొనసాగించే మనుషులుగా ఉండాలి ఈ లోకములో ఆయన పిలిచిన పిలుపును బట్టి నడిసిన వారు ఈ లోకములో సమస్త సుఖభోగాలు వైభోగాలను దేవుడే కలగచేశాడు అంతేగాని శరీరానుసారముగా వారు ప్రయాసపడి వారిని వీరిని మోసం చేసి అబద్ధాలాడి మోసం చేసి అబద్ధమని మాయ కింద దాగి ఉండి వారు సుఖాలను వారు కోరుకోలేదు దేవుడిచ్చాడు వారు ఆశీర్వదించబడి ఉన్నారు దేవునికి సోద్రము అట్టి వారు వేరు అతి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి ఇక్కడ కాబట్టి వాక్యమును మీరు వినండి మరణముతో ప్రవాహము వలె ఒడిగా దాటినప్పుడు దాటినప్పుడు మా యొక్క మా యొక్కకు రాని రాదు రాదు అబద్ధమైన మాయ కింద మేము దాగి ఉన్నాము ఉన్నాం అబద్ధాలు మాకు కోటగా ఉన్నాయి ఒక మాయ కింద ఉన్నాం కనుక ఈ లోకంలో ఎన్ని రకాల శ్రమలు వచ్చినా మేము భయపడం శరీరానుసారమైన శ్రమలు ఎదుర్కొనే శక్తి మాకున్నది ధనం ఉన్నది అలాగే ఆలోచనలు ఉన్నాయి జ్ఞానం ఉన్నది కనుక ఈ శరీరానుసారమైన శ్రమలకు మేము భయపడనే భయపడం కనుక వారు అలాగంటున్నారు ఒక మాయ కింద దాగున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు అటు వారు ఎలా ఉన్నారు చెప్పండి మృతుల సంఖ్యలో ఉన్నారు దేవునికి సౌద్రము అలా శాశ్వతమైన జీవము ఇనిచ్చే దేవుని వైపు చూడకుండా వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఈ భూ సంబంధమైన వాటి మీదని మనస్సు కలిగి ఉన్నారు వారి పౌరస్థితి పరలోకములో ఉన్న దాన్ని విడిచిపెట్టారు సంబంధమైన వాటి మీదని మనస్సు కలిగి ఉన్నారు కనుక అందుకే పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదిలో వారి వలన దేవుడు నామం ఏమవుతుంది చెప్పారు అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకొని వీరిని కూర్చి వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇంకా నేను అనేకమైన పర్యాయములు పర్యాయములు చెప్పి ఇప్పుడు నేను ఏడుస్తున్నాను

ధీర సంబంధమైన మనుషు వారు రక్షణ పొంది ఈ లోకానుసారమైన సుఖభోగాలని నమ్ముకున్నారు పరలోక పౌరసత్వాన్ని సత్వాన్ని విడిచిపెట్టుకున్నారు కనుకనే కింద ఇరవైలో అంటనాడు మన పౌర స్థితి పరలోకములో ఉన్నదని అక్కడ నుండి అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము మన రక్షకుని నిమిత్తము కని పెట్టుకొని ఉన్నాము మనము కని ఉన్నాము మన పౌరస్థితి ఎక్కడుందని చెప్పండి పరలోకం పరలోకములో ఉంది కానీ ఇప్పుడు మనము యేసు ప్రభు వారు ఆ పరలోకమును రమ్మంటే వెళ్తామా చెప్పండి పరలోకం ఇప్పుడు అందరూ కలిసి రండి నా దగ్గరకంటే వెళ్తానికి రెడీగా ఉన్నారు ఎంతమంది రెడీగా ఉన్నారు నిజంగా మీ ఆస్తులన్నీ విడిచిపెట్టి నా కుమారుడు నువ్వు అక్కడికి వచ్చే నా దగ్గరికంటే మనం ఏమంటాం అని చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ అక్కడ పెట్టి కొంతకాలం నన్ను బ్రతికించాయా ఎందుకంటే డాక్టర్ గారు నేను బతుకుకాలండి ఇంకా కావాలంటే డబ్బులు తీసుకోండి కానీ నన్ను మాత్రం సంపద్దండి అంటాను అంతేనా ఎందుకంటే ఈ లోకంలో అన్నీ అనుభవించాలి ఇంకా ఈ శరీరానికి సుఖము సాలలేదు కనుక నీ పౌరస్థితి ఎక్కడుందో చెప్పండి పరలోకములో ఉన్న విషయాన్ని మరిచి ఈ లోకములో బంగారము ధనము ఇంకా సంపాదించి దేవుడికి ఇవ్వవలసినది కూడా ఇంకా మనమే దాచుకుని సుఖించసు ఆనందపడుతున్నాం కనుక దేవుడేమన్నారు చెప్పండి ఓరి ఎర్రివాడ ఈ రాత్రి నీవు దాసుకున్నది ఎవరి వగకునో నేను నీ ప్రాణమును నేను తీసివేస్తున్నాను దేవునికి సోద్రము అలాడే కనుక దేవుడు మనలను ప్రేమించి ఆయన నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఆయన ప్రాణం పెట్టాడు కనుకనే దేవుడు అంటున్నాడు ఆయన చనిపోయి తిరిగి లెగిసి ఉన్నాడని నమ్మి ప్రతి ఒక్కడు చనిపోయిన వాడు మరలా తిరిగి వాడు పునరుద్ధాన శక్తివంతుడుగా ఉన్నాడు దేవునికి సోద్రము అలాడే ఆ విషయాన్ని గుర్తులేని వారు అందుకే దానియల గ్రంథములో దేవుడు అక్కడ అంటున్నాడు పన్నెండో అధ్యాయము రెండో వాక్యం చూడండి మరియు సమాధులలో నిద్రించు అనే సమాధులలో నిద్రించు అనేకులు అనేకులు మేలుకొనేదరు మేలు కొనేదరు కొందరు నిత్య జీవము కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకు కొందరు నిందల పాలగుటకును నిత్యముగా నిత్యముగా ఏయలగుటకు మేలుకొందరు మేలుకుంటారు బుద్ధిమంతులైతే అందరూ చనిపోయిన వారు అందరూ ఏమవుతారు చెప్పండి సమాధులలో నిద్రించిన వారు అందరూ కూడా మేలుకొని మేలుకుంటారు సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా మనలో లెగాల్సిందే దేవుడు చెబుతున్నాడు ఎందుకంటే మీ క్రియల సప్పున మీరు దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రభు సన్నిధిలో ప్రతివాడు పొందునట్లు మనం అందరము కూడా ఎక్కడ నిలబడాలి చెప్పండి క్రీస్తు న్యాయపీఠం న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడాలి ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయము పదేవ వాక్యంలో అక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి అగ్ని వంటి ప్రవాహం వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ఆయన యొద్ నుండి ప్రవహించు వేవేల ఏ కొలది ఆయనకు పరిచారకులు కోట్ల కొలది మనుషులు కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఆయన ఎదుట నిలబడిరి తీర్పు తీర్చుటకై తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడేను అక్కడ ఏం తెరవబడి చెప్పండి గ్రంథములు గ్రంథము పరిశుద్ధ గ్రంథాలు ఒకటి దేవుడి నామమును ఏ లోకములో ఎంత సువార్త ప్రకటించినా వారి కొరకు అనేక మేళ్లు దేవుడు చేసిన ఆ సువార్తకు లోబడని వారి పేరులు వేరే గ్రంథం దేవుని సువార్తకు లోబడి ఆ నిత్య జీవానికి వారసులుగా జీవించిన వారు దేవునితో నిబంధన చేసుకుని వారి పౌరస్తత్వాన్ని దేవునితోనే స్థిరపరుచుకున్న వారి యొక్క పేరులు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి దేవునికి సౌద్రము అలడే కనుకనే దాని గ్రంథంలో తెలియపరుస్తున్నాడు మరియు సమాధులలో నిద్రించు అనేకులు వేలు కొనరు కొందరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకు కొందరు కొందరు నిందల పాలగుటకు వారు నిత్యముగా నిత్యముగా వేలు కొందరు కనుక దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద పుట్టిన భక్తిహీనుడు భక్తి పరుడు ఇద్దరు చనిపోతారు ఇద్దరు కూడా మట్టి చేయబడతారు కానీ ఇద్దరు కూడా దేవుని సముఖములో వారు లేపబడతారు ఒకరు ఎలా ఉంటారు చెప్పండి నిత్య జీవమును అనుభవించటానికి కొందరు వారు నిందల పాలు అవ్వటానికి దేవునికి సోద్రము అలాగే దేవుడు రెండు రకాల మనుషులను చూపిస్తున్నాడు దేవుని చిత్తానికి లోబడిన వారు కొందరు దేవుని ఆజ్ఞలకు భయపడి నడుచుకుని వారు కొందరు భూమి మీద ఉండగానే క్షయమైపోయే ఈ శరీరాన్ని అక్షయతను ధరించుకున్న వారు కొందరు ఆ దినమున వారు ఎలా ఉంటారు చెప్పండి మహిమ శరీరాలతో మహిమతో వారు లేపబడతారు దేవునికి సూత్రము అలా కనుక దేవుడు వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు అందుకే యవహాన సువార్తలో మీ కొరకు నేను నివాసములు ఏర్పాటు చేయటానికి నేను వెళుతున్నాను మీ హృదయములను కలవరపడనివ్వకండి స్వార్థ పద్నాలుగు అధ్యాయము మీ హృదయమును కలవరపడనియకుడి మీ హృదయాలను కలవరపడని కలవరపడనివ్వకండి దేవుని ఎందు మీరు విశ్వాసముంచున్నారు చూస్తున్నారు విశ్వాసముంచుడి నా ఎందు కూడా మీరు విశ్వాసము ఉంచుడి ఉంచండి నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు నివాసములు కలవు నేను మీతో చెప్పని చె చెదు చెప్తాను కనుక దేవుడు అంటున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి ఆ తండ్రి నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ కూడా అక్కడ ఉండటానికి మీ కొరకు నేను నివాసములు ఏర్పాటు చేస్తున్నాను దేవునికి సోద్రము అలాగే ఆ నివాసాలలో ఉండటానికి ఈ లోకములో మనం సుఖభోగాలను దేవుడు అంటున్నాడు తన బిడ్డలకిస్తాడు ఇస్తాడు రిస్తాడు వ్యాధులు పోతున్నాయి శోధనలు పోతున్నాయి అలాగే ఇంటి ఇల్లు మీద ఇల్లు కట్టుకునే వారున్నారు అలాగే బంగారం కొనుక్కునే వారున్నారు తాగుము తినుము సుఖించుమని ఆనందపడుతున్నారే కానీ దేవుని సన్నిధిలో సజీవులుగా వారు కనపడనే కనపడతలేదు వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఈ లోకములో మృతుల సంఖ్యలోనే ఉన్నారు తాగుము తినుము సుఖించుము నా ప్రాణమా ఇంకో ఇల్లు మళ్ళ కొనాలి ఆ ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సమూర్చబడి ఉన్నది సుఖించుము సుఖించుము తినము త్రాగుము త్రాగుము సంతోషించుమని సంతోషించుమని చెప్పుకొందును అనుకొనేను కొందునని అనుకొనేను అయితే దేవుడు అయితే దేవుడు ఎర్రివాడా ఎర్రివాడా ఇ నేను సిద్ధపరిచినవి సిద్ధపరిచినది అగునని దేవుడు అంటున్నాడు కనుక ఆ విషయాన్ని గుర్తించి దేవుని బిడ్డలుగా మన పౌరస్తత్వం ఎక్కడుంది చెప్పండి పరలోకములో ఉన్నది కనుక మీద దృష్టి కలిగి ప్రభు సన్నిధిలో నీవు నిత్య జీవాన్ని ఈరోజు అనుభవించే వ్యక్తిగా ఉన్నావా ప్రభు నిన్ను రమ్మన్నప్పుడు ప్రభువా నేను వస్తానయ్యా నాకు ఈ లోకాశలు ఇవ్వయా ఇప్పుడు రమ్మంటే నేను ఇప్పుడు సిద్ధమేనయ్యా అని ఒక మనస్సాక్షి నీవు కలిగి ఉంటే ఎంతో ధన్యుడు లేదా ఆ ప్రాణానికి ఏ బాధ ఇక లేనే లేదు అని అనుకున్న సమయంలోనే దేవుడు దానికి మరణానికి అప్పగించేశాడు దేవునికి సోద్రము అలా ఎక్కనగా భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మన మరణ శిక్షను భరించాలి అనుభవించాల్సిందే కానీ దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద క్షయమైపోయే శరీరాన్ని నీకు అనుగ్రహించ కానీ అక్షయతను ధరించుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి సోద్రమో అది కనుగా ఆ అక్షయతను ధరించుకునే ఆలోచన కలిగి ఉన్నావా లేకపోతే క్షయమైపోయే స్థితిలో నీవు ఎడ్లను కోసుకుని రేపు మనం చనిపోతాం మృతులు ఏమనుకుంటున్నారు అక్కడ విషయాగం మనం చదువుకున్నాం కనుక ఇదిగో ఎడ్లను కోసుకుంటున్నారు మేకలను కోసుకుంటున్నారు అలాగే రేపు మనం చనిపోతాం కనుక మనం తిందాం తాగుదాం ఎందుకండి రేపు ఎలాగో చనిపోతాం కనుక ఉన్నవన్నీ మనమే రేపు చచ్చిపోదాం చేద్దాం అనుకునే వారిగా ఉంటున్నావా కనుక ఆ స్థితిలో ఉండి నీవు నిత్య నాశనానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నావు కనుక ఆ ఆలోచన విడిచిపెట్టి దేవుని చిత్తమ్మను ఎరిగి ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో ఆయనను వేడుకో క్షమించటానికి పునర్ధాన శక్తిని నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి సోద్రము అలానే రోమాపత్రిక పన్నెండు మొదటి వాక్యం చూడండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా జీవ యాగముగా మీ శరీరములను మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి ఇప్పుడే మీరు సమర్పించుకునమని దేవుని వాత్సల్యముని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు బ్రతిమిలాడు కొనున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైన మీకు ఎంతో యుక్తమైనది యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను

మీ మనసు మారుట వల్లనే మీ శరీరాలు దేవునికి సమర్పణ చేసుకుంటేనే ఇంటి సేవ మీకు ఎంతో యుక్తమైనది ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు ఈ శరీరాలలో ఉండగాని దేవునికి సమర్పణ చేసుకునండి ఈ శరీరాలలో ఉండగానే మహిమను పొందుకునండి ఈ శరీరములో ఉండగాని క్షయమైపోయే ఈ శరీరాన్ని దేవునికి అప్పగించేయండి అప్పగించి ఆయన పరిచర్యలో దీనిని నడిపించండి ఆయనను శుతించుసు ఆరాధించుసు ఆయన మహిమపరిచే శరీరముగా ఆయనకు అప్పగించుకోండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పని దానికి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి సోద్రము అలాగే కనుక ఆ నిత్య జీవాన్ని ఈరోజు నువ్వు అప్పగించుకోకపోతే ఆ శరీరంలో నిత్య జీవం రానే రాదు ఈ లోక సంబంధమైన ఉన్నదే కానీ నిత్య జీవము దేవుడు అనుగ్రహించిన కృపా ఉన్నది కనుక మన పాపముల వల్ల మనకు మరణం వచ్చింది దేవుని కృప వల్ల మనకు జీవము అనుగ్రహించబడి ఉన్నది దేవునికి సోద్రము అలా కనుక దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు ఈరోజు ఈ మృతులుగా ఉన్న మనకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను నీవు ధరించుకోవలసిన సమయము నీకు ఆసన్నమయ్యే ఉన్నది దేవునికి సోదరము అలా కనుక దేవుని కొరకు నిలబడు దేవుడు నీకు ఎంతో నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆయన రక్షణ కనపరిచి రెండు వేల సంవత్సరాలు అయిపోయిన ఇంకా రక్షణ అనుభవం లేని అనేకమంది ఈరోజు రక్షణ పొందిన ఏసుక్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారు అనేక మందిగా ఉన్నారు శత్రువు సంఖ్యలో ఉన్నావా ఇంకా మారు మనసు అక్కర లేని వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా కనుక ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు నీ యొక్క ఆత్మ చనిపోతే నీవు ఆ యొక్క పాప శరీరంలో నుండి విడుదల పొంది శక్తి దేవుడు అనుగ్రహించాడు ఆ రక్షణ ఆ క్షయమయ్యే శరీరములో అక్షయత నీకు అనుగ్రహింపబడి ఉన్నది కనగా ఆ శరీరాన్ని నీవు ధరించుకోవాలి అని దేవుడు నీ పక్షాన నా ప్రేమను చూపిస్తున్నాడు దేవునికి సోదరమో అరడే కనగా ఈ రోజు ఏమైపోయే శరీరములో అక్షయమైన శరీరాన్ని నీకు అమర్చాడు ఆ శరీరమును నువ్వు కలిగి ఉంటేనే రేపు పరలోక రాజ్యంలో దేవునితో ఉంటావు ఆయన నివాసములలో నీవు స్థానము ఉంటుంది లేదా నిత్య నాశనము ఆ తీర్పుకు గురి అయినప్పుడు అక్కడ తీర్పులో అగ్ని ఆరదు పొరుగు సావని ఆ స్థలములో మనం వేతన పడాలి అందుకే దాని గ్రంథంలో అందరూ కూడా మేలుకుంటారు చనిపోయిన వారు అందరూ కూడా మేలుకుంటారు కొందరు నిత్య జీవం అనుభవించటానికి కొందరైతే నిందల పాలు అవ్వటానికి వారు మేలుకుంటారు కనుక కాలిపోయిన వారు లెగుస్తారు అలాగే యాక్సిడెంట్లు అయిన వారు లెగుస్తారు పొడిసి అలాగే సంపి వారు కూడా లెగుస్తారు ఉరి వేసుకున్న వారు లెగుస్తారు అలాగే పాతి పెట్టబడిన వారు కూడా అందరూ లెగుస్తారు కొందరు నిత్య జీవానికి వెళ్తారు కొందరు నిత్య నాశనానికి వెళతారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో మరి ఏ తీర్పుకు గురి అయి ఉన్నావో ఏ తీర్పును నువ్వు అంగీకరిస్తున్నావో ఈరోజు నిన్ను నీవే మరి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఇప్పుడే నీ దేహాన్ని దేవునికి సమర్పణ చేసుకో ఈ లోక మర్యాదలు విడిచిపెట్టు దేవుని చిత్తానికి నీవు లోబడితే దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి సోద్రము అలాగే దేవుని వాక్యము దీవించనుగా అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టేషన్ తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ లేవు ఒక్కసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు రెండో తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది ఆరు ఏడు నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవద్దు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో నాలుగు వందల ప్లస్ అనమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికి మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది ముప్పై ఐదు నలభై కేజీలు ఉండద్దు ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన మెడి అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యారే నాకు ఏదైనా ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అమ్మగారు కనబడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారనమాట నువ్వు మీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ అని చెప్పారు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటమేంటి మేము చనిపోవటం ఏంటి ప్రభు వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మాయిలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో అంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటి పది సార్లు మేము గుర్తు పెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో అసలు నిజంగా ఇవాళ నేను లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే నా వల్ల అయితే నేనైతే ఏ పాట నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా ఆ వీలు మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీలుకి ఎదురకుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి వెళ్తున్నాను మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరైనా పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పద్దాకలు అంటూ ఉంటారు వచ్చేవారం మంద కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్కనుంచిందుకు దేవునికి ఎంతగానో వందన అసలు రెండు వేల ఇరవై ఒకటి చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగున్న వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పేక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా కుటుంబం నేను అంత మువరకు సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కానీ వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడా వచ్చిన సంఘస్తులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ ఎంత వెళ్ళారులేదో నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోను ఎవరు లేరు నన్ను చూపించేవాడు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయాను అని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలు అనేవి పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చాము గుండెకి మరి బలహీంతగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసింది కదా దాన్ని బట్టి ట్యాబ్లెట్లు వాడుకోవచ్చు అని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చెక్కపడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోతున్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థం చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారు చెప్పి మళ్ళీ తగ్గలేదు అలాగా అలాగే ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏ సక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏ శ్రక్తం నేను వేసుకున్నాను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెలు అని రాలేదు నాకు మరి నాకు తగ్గిపోయింది అనమాట మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది ఆరాధన జరగకముందు ముందు నాకు జ్వరం వచ్చింది మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది తగ్గింది అనుకున్నాను వచ్చింది రెట్నొచ్చింది వచ్చినప్పుడు మరి సోరంపల్లం మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను చూపించుకుంటే జ్వరం లేదన్నారు రెండు రోజులు ఆకినాక మళ్ళా వచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది రెండోసారి అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా ఇసుపు జ్వరాలు వస్తున్నాయి అని నాకు చాలా భయం వేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ప్రభు నాకు ఏది ప్రభు మరి గుహ గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నా ప్రభు మరి ఆ టెస్ట్లు మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆళ్ళ నెటి రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను ఆ బాతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఆరాధన జరగ జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా వాళ్ళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాని నుంచి నాకు నీరసం కూడా పోయింది నేను శుభ్రంగా ఉన్నాను మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది మన తల్లి లేని బిడ్లు ఉండరు ప్రభు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను మరయ్య గారు ఇక్కడికి తీసుకు తీసుకురమ్మా ఏడు వారాలు వస్తే మరి సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకువచ్చాను ఇక్కడ లాస్ట్ స్టేజ్ అనమాట క్యాన్సర్ ముదిరిపోయింది మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను మరి ఆ క్షణంలో ఇక్కడికి వచ్చిన మూడు వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అనమాట నా తల్లి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది పూర్తి స్వస్థతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక